वरंगल तेलंगाना राज्य के मंत्री सत्यवती राठौड़ ने YTC भवन में इनक्यूबेशन सेंटर का शुभारंभ किया। इस अवसर पर मंत्री सत्यवती राठौड़ ने कहा, मुख्यमंत्री KCR ने राज्य के विकास, आदिवासी क्षेत्रों का विकास किया। ये विकास अब तक केवल मुख्यमंत्री से ही संभव हो पाया, इससे पहले की राज्य सरकारें विफल रही। तेलंगाना वरंगल नव भारत समाचार से कैमरा मैन फिरोज के साथ अक्रम की रिपोर्ट। గిరిజన మహిళలు కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇంక్యుబేషన్ అంటే ఏంటంటే, ఇంకా ఏదైనా క్రిస్టిన మేడం మేము మాట్లాడినప్పుడు మేడం టార్గెట్ 30 ఇచ్చిండ్రు, మేము ఆల్మోస్ట్ 20 కూడా దొరుకుతారా లేదా అనే ఒక డౌట్లోనే ఉండే. బట్ ఎప్పుడైతే మేము ఈ ఐటీడీఎస్ విజిట్ చేసినామో మీ అందరితో మాట్లాడినప్పుడు మాకు తెలిసింది మేము తప్ప అనుకున్నాము. మీరు ఆల్రెడీ చాలా మంచి బిజినెస్ చేస్తారు. బ్రహ్మాండమైన ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలి, మీ కాలంపై మీరు నిలబడుతూ 10 మందికి ఉపాధి కల్పించాలి. ఈ తెలంగాణ రాష్ట్రం మీకు అన్ని విధాలుగా అండగా ఉంది. మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవాలని కూడా నేను అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాను. వారి చదువుల కోసము నగరంలో ఉన్నటువంటి వారికి, నగరంలో చదువుకొని ఇక్కడనే స్థిరపడ్డటువంటి గిరిజన మహిళలకు కూడా కొన్ని కార్యక్రమాలు మరి రూపొందించాలి. తద్వారా నగరంలో ఉన్నటువంటి గిరిజన మహిళలు కానీ ప్రొడక్ట్స్ ను కూడా మా దగ్గర ఉన్నటువంటి కల్పలత సూపర్ బజార్ లో ఒక సొసైటీ ఉంది, మేము అక్కడ ప్రొడక్ట్స్ ప్రత్యేకంగా తెప్పించుకొని మరి అక్కడ విక్రయిస్తున్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి మార్కెటింగ్ చేసే స్కిల్స్ కనుక మనకు ఉంటే ధన్యవాదాలు. జై జగన్ గారు. మరి గిరిజన సంక్షేమ శాఖలో అది ఐటీడీఎ పరిధిలో మహిళలు దొరుకుతారా 30 మంది అనుకుంటే మరి అందరు దొరుకుతారా, వాళ్ళు దీనికి అనుకూలంగా ఉంటారా, నేర్చుకోవడానికి ముందుకొస్తారా, లేకుంటే ఏదైనా వాళ్ళు పెట్టుకోవటానికి ముందుకొస్తారా అని చెప్పి నేను ఆలోచించాను. కానీ 500 మంది అడిగారు, అందులో 3300 మంది క్వాలిఫై అవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకుని మీ ద్వారా 10 మందికి ఉపాధి జరగాలి, 10 కుటుంబాలు బాగుపడాలి, వాళ్ళు ఇంకో 10 మందికి ఒక్కొక్కళ్ళు ఈ విధంగా ఒక ఆలోచన చేసినప్పుడు నాకు అనిపిస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి KCR గారి నాయకత్వంలో ఈరోజు వీ హబ్ లాంటి మీ సమయ స్ఫూర్తి, మీరు చేయాలనే దృఢ సంకల్పం, అలాగే నలుగురికి చేయగలియాలనే ఆలోచన. ఈరోజు మా సోదరిమణి భద్రాచలం నుంచి వచ్చినారు, వాళ్ళు సోప్ యూనిట్లో పనిచేస్తున్నారు, కుటుంబానికి 10,000 రూపాయలు నేను పని ద్వారా వస్తుందని చెప్పారు. శానిటరీ న్యాప్కిన్స్ తయారు చేసిన వాళ్ళు కూడా అన్నారు ఇంకా వాళ్ళ ఆదాయం పెంచుకోవాలి. ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఇక్కడే సోప్ యూనిట్స్ ఉన్నాయి, దాల్ మిల్స్ ఉన్నాయి, రైస్ మిల్స్ ఉన్నాయి. నేను దీప్తి గారిని కోరుతా ఉన్నారు, వారు పుట్టి పెరిగింది దోర్నకల్ నియోజకవర్గంలోనే. ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మీరు పుట్టిన ఊరి మీద ప్రేమ ఉండాలి, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. ఎక్కువ మంది ఇక్కడే మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సంక్షేమానికి, గిరిజన బిడ్డల చదువులకు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మేమందరం కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తాం, దానికి మేము వారధులుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మా ఎంటైర్ డిపార్ట్మెంట్కు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జయ తెలంగాణ. మహిళల కోసం చైర్పర్సన్ గారు డాక్టర్ అదేవిధంగా